అన్న, ఇప్పుడే నాసామిరంగా అనే సినిమా చూసి వస్తున్నా అన్న. నిజంగా కింగ్ నాగార్జున గారు ఏంటంటే ఆయన అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ నవమన్మధుడే. ఆయన ఏంటంటే మామూలుగా సినిమాకు ఏంటంటే మామూలుగా సినిమాలు ఎక్కువ అవుతున్న కొద్ది, ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే మామూలుగా ఆయనకి ఏంటంటే ఏజ్ తగ్గుతూ వస్తుంది. అంత యంగ్గా అంత డైనమిక్గా ఉన్నారు. నిజంగా నాగార్జున గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఇంతకు ముందు చేసిన సినిమాల్లో కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్న ఈ మూవీ. ఏంటంటే ఈ సంక్రాంతి బరిలో ఎవరికి లొంగకుండా, ఎవరికి బెదరకుండా ధైర్యంగా వచ్చిన దమ్మున్న మొగోడు దుమ్ము లేపినోడు అంటే మన కింగ్ నాగార్జున అని చెప్పి నేను ధైర్యంగా చెప్పుకుంటానా. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఈ మామూలుగా ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునేది ఏంటంటే కామెడీ, ఎమోషనల్ ఫైట్ సీన్స్ అండ్ కామెడీ సీన్స్ ఇవే కోరుకుంటారు. ఈ అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్ నుంచే చాలా హైలైట్ అన్న ఆ మూవీలో. ఆ నాగార్జున గారికి, అల్లరి నరేష్ గారికి ఇద్దరికి మధ్యలో ఉన్న బాండింగ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి మూవీలో. సెకండ్ హాఫ్లో ఏంటంటే అల్లరి నరేష్ గారికి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. విలన్ రోల్కి ఇటు అల్లరి నరేష్ గారికి అటు నాగార్జున గారికి ముగ్గురికి మధ్యలో ఒక ఎమోషనల్ సీన్ అనేది ఉంటుంది. అది నేను చెప్పను భయ్యా, మీరు చూస్తే మాత్రం థియేటర్లో చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే అన్న సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా అసలు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. సాంగ్స్ అయిపోయిన తర్వాత మామూలుగా మధ్య మధ్యలో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా ఏంటంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ని చాలా బాగా అందించారు. నిజంగా చూసినంతసేపు థియేటర్లో వెళ్ళి కూర్చొని చూసినంతసేపు ఒక మైండ్ రిలాక్స్గా కూల్గా చూసినాం అన్న మూవీని. సెకండ్ హాఫ్లో ఏంటంటే కొంచెం ఎమోషనల్ అయినాము కొంచెం ఇదైనాము. కాకపోతే ఆ ఎమోషనల్ సీన్స్లలో కూడా కొన్ని ఫైట్లు పెట్టారన్న. ఆ పెట్టిన ఫైట్లు కూడా ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి, తప్పితే బోరింగ్ అయితే అనిపించలేదు. హీరో రాజ్ తరుణ్ గారు ఏంటంటే కొంచెం యాక్టింగ్ కొంచెం తక్కువ ఉంది, పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా కూడా అతని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. మెయిన్గా ఏంటంటే మామూలుగా ఎక్కువ హైలైట్ అయింది ఏంటంటే నాగార్జున గారు అండ్ ఇది మన అల్లరి నరేష్ గారు వీళ్ళిద్దరు మాత్రం చాలా బాగా హైలైట్ అయ్యారు. విలన్ రోల్ అనంటే అతను ఆపోజిట్ విలన్ ఒక అతను బాగా హైలైట్ అయ్యారు ఈ మూవీలో. అతను ఒక సైకో లెవెల్లో చూపించారు ఈ మూవీలో. సైకో లెవెల్లో చూపించినా కానీ అతను యాక్టింగ్కి తగ్గట్టుగా ఆయన సరైన న్యాయమే చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళకు మూవీ అయితే నచ్చుతుందన్న. ఈ సంక్రాంతి బరిలో హనుమాన్ తర్వాత నెక్స్ట్ సినిమా ఎవరన్నా చూస్ చేసుకోవాలని అంటే నా సామిరంగా మూవీనే చూస్ చేసుకోవాలని చెప్తాను నేను. మూవీ అయితే అంత బాగుంది.